నమస్తే, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కమ్మపాలెంలో వైసీపీ కార్యాలయం ప్రారంభోత్సవం జరగనీయకుండా అడ్డుకున్న టీడీపీ శ్రేణులు ఉద్రిక్తత, భారీగా పోలీసులు మోహరింపు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందన్న పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. చంద్రబాబుకు ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి లేదు, ఎద్దేవా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఒంగోలు 8వ డివిజన్ తూర్పు కమ్మపాలెంలో వైసీపీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ర్యాలీగా వస్తున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్థానిక మహిళలు అడ్డుకున్నారు. టీడీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం త్రోబులాట జరిగింది. ఇరు వర్గాల వారు నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. పరిస్థితిని చక్కదిద్దాలని సీఆర్పీఎఫ్ని రంగంలోకి దించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న బాలినేని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ వైసీపీ కార్యకర్తలు రాళ్లు చెప్పులు విసురుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో చేపట్టిన ప్రత్యేక హోదా భరోసా యాత్ర ఆదివారం రాత్రి ఒంగోలుకు చేరుకుంది. సంగమిత్ర హాస్పిటల్ వద్ద జిల్లా నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం నగరంలో ప్రదర్శనగా పొట్టి శ్రీరాముల విగ్రహం వద్దకు చేరుకున్నారు. మార్గ మధ్యలో మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేశారు. సివిఎన్ రీడింగ్ రూమ్ కోడలిలో జరిగిన సభకు డిసిసి అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి అధ్యక్షత వహించారు. రాహుల్ తన మొదటి సంతకాన్ని హోదా దసరంపైనే పెడతారని ప్రకటించారన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రులు జేడీ శీలం, పనబాకప్ప లక్ష్మి, పల్లంరాజు, మాజీ ఎంపీ కనుమూరి బాబురాజు, ఏఐసిసి కార్యదర్శి సిరివెళ్ల ప్రసాద్, నగరాధ్యక్షులు శ్రీపతి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఆ రెండు పార్టీల అధ్యక్షుల్ని ఒకరిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలి, ఒకరిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. మిగిలిన వర్గాలకు వాళ్ళు పడ్డం లేదు. వాళ్ళు తాయిలాలు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
కార్పొరేషన్లు చేస్తామని, ఫెడరేషన్లు చేస్తామని, మీకు ఈ నిధులు ఇస్తామని, ఆ నిధులు ఇస్తామని నేను అణగారిన వర్గాలు కోరుతా ఉన్నాను. ఒకరేదో ఇస్తే పుచ్చుకొనే స్థితిలో ఈ వర్గాలు ఉండవలసినటువంటి అవసరం లేదు. ఈ జిల్లాకు సంబంధించి మేము ఇస్తున్నటువంటి భరోసాల్లో చీమకుర్తిలో మైనింగ్ యూనివర్సిటీ అన్నిటికంటే ముఖ్యమైనది. విభజన చట్టంలో రాయలసీమలో ఉన్న 4 జిల్లాలు, ఉత్తర ఆంధ్రలో ఉన్న 3 జిల్లాలు, వాటికి బుందేల్ఖండ్ తరహాలో ఒక స్పెషల్ ప్యాకేజ్ మంజూరు చేయడం జరిగింది. 8వ జిల్లాగా ప్రకాశం జిల్లాను కూడా చేర్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి భరోసా. వీటన్నిటికీ రాహుల్ గాంధీ గారి ఆమోదంతోనే ఇది ప్రకటన చేస్తాను. ప్రజల్ని కంప్లీట్గా ఎలిరేట్ చేసుకున్నాం కనుకే మొన్న పుల్వామాలో జరిగిన సంఘటన లాంటిది జరిగింది. అంత పెద్ద ఎత్తున అంత పెద్ద కాన్వాయ్ నేషనల్ హైవేలో వస్తూ ఉంటే విలేజెస్లో నుంచి అంత పెద్ద ఎక్స్ప్లోజివ్స్ని పెట్టుకుని వచ్చి ఒక అటాక్ జరిగిందంటే అక్కడ లోకల్స్ కోఆపరేషన్ లేకుండా జరిగి ఉండేది కాదు. అంటే పబ్లిక్ కంప్లీట్గా ఇండియాకి ఎలిమినేట్ అయ్యారు. ఏ విధంగా పరిపాలన బ్యాలెన్స్ చేయాలో, ప్రగతి ప్లస్ సంక్షేమం ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలో కూడా మాకు అనుభవం ఉంది. ఆ ఎజెండాతోనే ఇవాళ ఈ యాత్ర ద్వారా మేము ప్రజలకి సందేశం ఇవ్వదలుచుకున్నాం. మేము భవిష్యత్తులోకి చూస్తే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనే కూడా అగ్రస్థానంలో ఉండేలాగా మేము చూస్తున్నాం. దాని గురించే కృషి చేస్తున్నాం. దానికి ముఖ్య భాగం ఈ ప్రత్యేక తరగతి హోదా. దీని గురించి కూడా మరి 58 నెలల నుంచి రఘువీరారెడ్డి గారి నాయకత్వంలో మేము ఎన్నో కార్యక్రమాలు చేసాం. లాస్ట్ 2 ఇయర్స్లో మిగతా పార్టీలన్నీ కూడా మేలుకొని వాళ్ళు వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు. సంతోషం. ఈనాటికన్నా కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు గుర్తించి నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మిగతా పార్టీలు కూడా చేయాలని మేము కోరుకుంటూ ఈ యాత్ర ద్వారా ప్రజలకి ఒక భరోసా ఇస్తున్నాం, సక్రమైన పరిపాలన అందిస్తాం, ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి మేము పోరాడతామని చెప్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిఆర్ఓ వెంకట సుబ్బయ్య అధికారులను ఆదేశించారు. మీకోసం కార్యక్రమంలో డిఆర్ఓ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. విఆర్ఓ పురుషోత్తమ రెడ్డి గారు, విఆర్ఓ గురవయ్య గారు, సర్వేరు మాలకొండయ్య గారు, వీళ్ళు మొత్తం కలిసి 12 ఎకరాల పొలం ఆయనకు, 25 ఎకరాల పొలం ఆయనకు కొనిపెట్టి 130 ఎకరాలు ఆక్రమించి దొంగ పట్టాలు దొంగ రిజిస్టర్లు చేస్తే 5 సంవత్సరముల నుంచి 65 అర్జీలు గ్రీవెన్స్గా ఇచ్చిన కలెక్టర్ గారు పరిష్కారం చేస్తామన్నాడు, పరిష్కారం చేయలేదు. ఆ రాజు ఆ కంచెలో నుంచి బయటకు పోలేదు. ఈ మొత్తం రాజు కంచెలోనే ఉంది, ఒక సెంటు పొలం లేదు మాకు. 130 ఎకరాల పొలం అతని కంచెలోనే ఉంది. ఇదిగంటుండు అదిగంటుండు కసిన డబ్బులు తీసుకొని వెళ్ళిపోతుండ్రు, కానీ మా వంక చూసేవాళ్ళు లేరు. ఈ రేపు మార్చి 5 సంవత్సరాలు నేను ఈ పోరాటం చేయబట్టి గుడిపాటి పల్లె, నా పేరు ముక్కు ముసలారెడ్డి, ప్రభుత్వ అధికారులే అమ్ముకున్నారు, మండల రెవెన్యూ అధికారులే ఈ పొలాన్ని అంతా 20 లక్షల రూపాయలు కాంట్రాక్ట్ చేసి అమ్ముకున్నారు. పైగా అక్కడ పశువులు నీళ్లు తాగే కుంటను పగలగొట్టి ఆ కుంటను కూడా కలుపుకున్నారు. గతంలో గ్రీవెన్సుల్లో 3 సంవత్సరాల నుంచి అర్జీలు ఇస్తున్నా కలెక్టర్ గారికి. దీని సమస్య ఏంటంటే పట్టదాన్ని పాస్బుక్లు ఉన్నాయి. మాది మెట్ట భూమి అండి, 2 ఎకరాల భూమి. ఈ 2 ఎకరాల భూమికి చుట్టుపక్కల రైతులు ఏం చేస్తున్నారంటే దారి లేదని మా ట్రాక్టర్ మా చేలోకి పోనివ్వకుండా వ్యవసాయ పనులకు ఆటంకం కలగజేస్తూ 3 సంవత్సరాల నుంచి బీడు పెడుతున్నారు. బీడు పెట్టి వాళ్ళ చేలలో పండిన పంటను, మిరప ఇటువంటి పంటలను తెచ్చి మా చేలో ఎండగట్టుకుంటున్నారు.
వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు దారి లేదు, మేము అడిగిన రేటుకి మీ పొలం మాకివ్వండి అని చెప్పి మాకు ఇబ్బంది పెడుతున్నారు. ఈ 3 సంవత్సరాల నుంచి మా భూమిని బీడు పెట్టేశారు. మా ట్రాక్టర్ని, మా చేలో పోయే ట్రాక్టర్ని పక్క చేలో వాళ్ళు మీకు దారి లేదు, అది లేదు, ఇది లేదని 3 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ బీడు పెట్టారు. గ్రీవెన్సెల్లో కలెక్టర్ గారికి అర్జీలు ఇచ్చి ఇసుకు పుట్టింది. అర్జీ ఇస్తే కలెక్టర్ గారు ఆర్డీఓ గారికి రాశారు, ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారికి రాశారు, ఎంఆర్ఓ గారేమో విఆర్ఓకి, సర్వేర్ గారికి రాశారు. ఈ రాసిన కాగితాలన్నీ 3 సంవత్సరాల నుంచి ఏమైనాయో అర్థం కావట్లేదు. కొనకలమిట్ట మండలము పొదిలి తర్లుబాడు మార్కాపురము దొనకొండ కుత్తేడు తాగునీళ్ళు లేక ట్రాక్టర్ల తేట ప్రతిరోజు నీళ్లు తెచ్చుకొని ఇబ్బంది పడలేక అక్కడ ప్రజలకు పశువులు గొర్రెలు మేకలకు నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికోసంగా నేను ఒక కలెక్టర్కు ఒక అర్జీ ఇచ్చి చందవరం నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మండలానికి పెద్ద చెరువులకు నీళ్లు పెట్టి పశువులకు మేకలకు నీళ్ళు లేకపోతే వచ్చే 2 నెలల్లో ఈ కరువుకు పశువులు మేకలు అమ్ముకొని పోవాల్సి వస్తుంది, ఇప్పటికే అమ్ముకున్నారు, వలస పోవాల్సి వస్తుందని చెప్పి కలెక్టర్ గారికి చేశాను. ఆయన ఇరిగేషన్ ఎస్సీ గారికి రెఫర్ చేసి ఒక ప్రపోజల్ పంపినా గవర్నమెంట్ పంపుతామని చెప్పాడండి. మాకు 2017లో మేము లోన్లు పెట్టుకున్నాము, 2019 వచ్చినా కూడా మాకు ఇంతవరకు లోన్లు ఇవ్వలేదు. అదే నన్ను పోయి అడిగితే మీకు ఇచ్చాము అంటున్నారు. మాకు ఎవరికి ఇచ్చారో మాకు అర్థం కావట్లేదు. మా పేర్లన్నీ అట్టాగనే ఉన్నాయి. మమ్మల్ని మీరు దయతలిచి మాకు కొంచెం సాయం చేయండి సార్. మీరు ఒంగోలు ప్రకాశం జిల్లా పీబీఆర్ హై స్కూల్ పక్కన రంగారాయుడు చెరువు నాగేందర్ నగర్. చంద్రబాబుకు తెలిసిన రాజకీయాలు ఓట్లు కొనుగోలు మాత్రమేనని, ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి లేని తెదేప ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రజలను కోరారు. రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం 14వ డివిజన్లో వాసు పర్యటించారు. సీఎం చంద్రబాబు హామీలతో అధికారంలోకి వచ్చారని, ఒక్క హామీ కూడా నెరవేర్చక తాయిలాల జిమ్మిక్కులతో మళ్లీ గెలవాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, బీసీసీఎల్ అధ్యక్షుడు కటారి శంకర్, డివిజన్ అధ్యక్షుడు చావలి శివప్రసాద్, నాయకులు ఇమ్రాన్, శ్రీకాంత్, ఉంగరాల శ్రీను, వెంకటేష్, నాని, సుధా, వాసు, సులోచన తదితరులు పాల్గొన్నారు. నగరంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో బ్రహ్మ మెలోడీస్ ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహించారు.
బ్రహ్మనాయుడు, బాలకృష్ణ, పోలిశెట్టి మురళి, నాగేశ్వరరావు, రమేష్, ఆంజనేయులు, లక్ష్మీ తులసి పాల్గొన్నారు. దేవాలయాల్లో చక్కటి అంటే భగవంతుడు గురించి మంచి భక్తి పాటలు పాడేది వాళ్ళ నాన్నగారు. నాకు చిన్నతనం నుంచి తెలుసు, వాళ్ళ నాన్నగారు కూడా మంచి సంగీత విద్వాంసుడు. భాగవతాల నాటకం, వీధి భాగవతాలు కానీ తర్వాత నాటకాలు కానీ బాగా చక్కగా వేసేవాళ్ళు. కనుక ఆ యొక్క వంశానుక్రమంతోటి ఆ జీన్స్ తోటి సంగీతాన్ని పునిపించినటువంటి మనకి తులసి గారు, శ్రీమతి తులసి గారు ఈరోజు ముఖ్యంగా ఆవిడ యొక్క ఏకగణ స్వరంతో, ఒకే గణంతో దాదాపు ఈ గాయకులు అయినటువంటి అందరితో సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలోని శివాలయం చతుర్థ వార్షికోత్సవ సందర్భంగా నగరోత్సవం నిర్వహించారు. విశేష మంగళ వాయిద్యములతో విశేష పూజ పార్వతీ పరమేశ్వరులకు, దర్బార్ సేవ విశేష వేషధారణలు చావన నాగేశ్వరరావు బృందంచే, నామ సంకీర్తన మహిళామణులచే కోలాటం, విద్యుత్ దీపాలంకరణలతో బాణాసంచా వెలుగులతో నందివాహనంపై పార్వతీ పరమేశ్వరుల నగరోత్సవం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మందిర నిర్వాహకులు ఆలహరి చంచలరావు పర్యవేక్షించారు. సంతపేట షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో వెలసియున్న శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి గత 20 సంవత్సరాల క్రితం ఈ ఆలయం నిర్మించిన, గత 4 సంవత్సరాలుగా ధ్వజస్తంభం పెట్టిన తర్వాత బ్రహ్మోత్సవాలు చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇది 4వ బ్రహ్మోత్సవాలు చేస్తున్నాము. ఈ సందర్భంగా ఈ రోజున 3 రోజుల్లో నిన్నటి రోజున స్వామివారికి హోమాలు, అలాగే ధ్వజస్తంభం నిన్న మన మాన్యశ్రీ గౌరవనీయులు శ్రీ మాగుట్ట శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్సీ గారు ఆ ధ్వజస్తంభ ఆవిష్కరణ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కమ్మపాలెంలో వైసీపీ కార్యాలయం ప్రారంభోత్సవం జరగనీయకుండా అడ్డుకున్న టీడీపీ శ్రేణులు ఉద్రిక్తత, భారీగా పోలీసులు మోహరింపు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందన్న పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. చంద్రబాబుకు ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి లేదు, ఎద్దేవా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం చూస్తూనే ఉండండి. మీ జయం జయ్.